హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్ కుమార్. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మరొక వీడియోతో ఇందుకు వచ్చేసాను. అయితే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇంకా ఎన్నో వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ ఊర్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఒకరోజు అలా వెళ్తుంటే ఒక గుహ దగ్గర ఒక వరాలు ఇచ్చే దేవుడు ఉన్నాడంట. ఆ దేవుడి దగ్గరికి వాళ్ళు వెళ్ళినప్పుడు మొదట వ్యక్తి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏం కావాలయ్యా నీకు అడిగితే ఆ వ్యక్తి అన్నాడంట, ఎక్కడ చూసినా బంగారం ఉండాలండి నేను అన్నాడంట. అంటే నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు మొత్తం ఎక్కడైనా బంగారం ఉండాలని చెప్పి అడిగినప్పుడు ఆ వరాలిచ్చే దేవుడు ఆయనకి బంగారం ఇచ్చేశాడంట. ఇవ్వగానే పడుకున్నప్పుడు బెడ్ మీద బంగారం, లేచినప్పుడు బంగారం, బాత్రూంలో బంగారం, వంటగదిలో బంగారం, ఎక్కడ చూసినా బంగారమే అంత ఉంది. కానీ ఆయనకి మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధి లేదు, తలనొప్పి, టెన్షన్, బీపీ, షుగర్లు అన్నీ ఉన్నాయి. సో ఏంటి, ఎక్కడ చూసినా బంగారం ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అనుకున్నాను, డబ్బు ఉంటే ఏదో చేయాలనుకున్నాను, హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాను, అవి నాకు కరువు అయిపోయి ఏంటి అనుకున్నారు. అవును ఫ్రెండ్స్, ఈ రోజుల్లో చాలామంది చేసే పని అదే, డబ్బు ఉంటే అన్నీ వస్తాయి, బంగారం అది ఇదని ప్రయాసపడి ఆరోగ్యం పాటు చేసిన చాలా వాటి కోసం పరుగులు పెడుతున్నారు. కానీ దాని వచ్చే రిజల్ట్ ఏంటో చూశారు కదా, ఏమి ఉండదు అందులో. అయితే రెండో వ్యక్తి ఉన్నాడు కదా, ఏంటి నేను బంగారం అడిగాను కదా ఎలా ఉంది. సో రెండో ఉన్నాడు కదా మా ఫ్రెండు, ఆడేం అడిగాడు వాడేమన్నాడు చూద్దాం కదా అనేసి ఈయన బయటకు వచ్చాడంట. బయటకు వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి ఇలా చూస్తున్నప్పుడు వాడు బయటకు వచ్చి అప్పుడే లేచి ఎలా అంటాడంట. అనగానే అదేంటి, ఇద్దరు బంగారం లేదు, ఏం లేదు, నార్మల్గా ఉన్నాడు, అదే టీషర్ట్, అదే చొక్కా వేసుకున్నాడు, కానీ ఎంత హ్యాపీగా ఎలా ఉన్నాడు అని చెప్పి అనుకున్నాడట. అనుకోగానే వాడి దగ్గరికి వెళ్ళి ఏంటి ఈ రహస్యం కనుక్కుందాం, ఇంతకీ ఏం అడిగాడని చెప్పి అనుకున్నప్పుడు వెళ్ళి, అరే నువ్వు ఆ వరలచ్చి దేవుని ఏం అడిగావు అని అడిగినప్పుడు ఆ వ్యక్తి ఎలాగన్నాడంట, అరే నువ్వు వెళ్ళి బంగారం కావాలి, ఆస్తులు కావాలన్నావు, నేనేమని తెలుసా, వరలచ్చి దేవుడా బంగారం ఆస్తి కాదు కానీ నువ్వు నాతో ఉండాలి, నువ్వు కావాలి అని అడిగాను. సో ఆయన నాతో ఉన్నాడు, అందుకే ఇంత సంతోషంగా ఉన్నా, నేను సమాధం ఉన్నాను అని అన్నాడంట. అద్భుతం విషయం కదండి. ఈ రోజుల్లో అందరూ బంగారం ఆస్తి ఇది అది అని కోరుకుంటున్నారు దేవుడి దగ్గర వెళ్ళినప్పుడు. కానీ కోరుకోసం ఏంటో తెలుసా, బంగారం కోరుకుంటాం అండి కొంతవరకు ఉంటుంది, ఎప్పటి వరకు కారు కొనుక్కొని ఉంటుంది, కారు కొనుక్కొని బయటకు వెళ్తాం మనకు రక్షిస్తుందా, ఇవ్వదండి. పెద్ద బెడ్ కావాలని కొనుక్కుంటాం, బంగారం ఉంటే కొనుక్కోవచ్చు, డబ్బు ఉంటే కొనుక్కోవచ్చు, ఏసీ రూమ్ కొనుక్కోవచ్చు, పెద్ద పెద్ద రూము బెడ్ ఏసీ అన్నీ పెట్టుకుంటాం, కానీ పడుకునే ఉండద్దరి అవి ఇవ్వలేవండి. ఎవరు ఇవ్వగలరు, ఆ దేవుడు ఇవ్వగలడు. సో ఫ్రెండ్స్, సంవత్సరంలో మీ అందరూ శాంతి సమాధి నెమ్మది కలిగి జీవించాలని, సంతోషం ఉండాలని కోరుకుంటాను. అలాగని చెప్పేసి సంపాదించడం మానేవి చెప్పట్లేదండి, ఎంతగా కష్టపడాలి అంత కష్టపడండి. అంతేగాని బంగారం కోసం డబ్బు కోసమే కష్టపడడం అయితే మంచిది కాదు. ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళని పట్టించుకోవాలి, ఫ్రెండ్స్ ఉంటారు పట్టించుకోవాలి, తల్లిదండ్రులు పట్టించుకోవాలి, ఇంకా చాలామంది సహాయం కోసం ఎదురు చూస్తున్నారు బయటన, వాళ్ళందరికీ సహాయం చేయాలి. సో తప్పకుండా సహాయం చేస్తారని, బంగారం డబ్బు కాదు కానీ ఆ దేవుడు మీతో ఉండాలని కోరుకుంటూ మీరు కూడా అలాగే ఆ దేవుణ్ణి మీలోకి మీ ఇంట్లోకి ఆహ్వానించాలని కోరుకుంటూ ఈ సందేశం ముగిస్తున్నాను. మీ ప్రవీణ్ కుమార్.